ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమిష్టి కృషితో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీపీ గజ్జరసాయిలు టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బక్కి వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామ పంచాయతీ మధిర గ్రామం ఆరపల్లి ప్రాథమిక పాఠశాల ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు మదర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. చిన్నప్పటి నేర్పాలని ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా ఎర్త్ ఫౌండేషన్ మా వాలంటీర్స్ ఇక్కడే ఉంటారు. ఇక్కడ దాదాపు నలుగురు వాలంటీర్స్ వాళ్ళు ఎప్పటికీ విద్యార్థుల అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసమే పనిచేస్తుంటారు. అలా ఎర్త్ ఫౌండేషన్ అన్నది ప్రతి అంశంలో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడికి రాగానే అంటే మేము ప్రతి స్కూల్లో నేను ఇంతకుముందుకే చెప్పాను గవర్నమెంట్ స్కూల్ను డెవలప్ చేసుకోవడానికి ఈ స్కూల్ అంటే మన ఊర్లో ఉన్న స్కూల్లోనే మన పిల్లలందరినీ చదివిపించాలని ఇక్కడ పక్క ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చదివిపిస్తారు కాబట్టి ఒక్కసారి తల్లిదండ్రులు ఒకసారి అందరం గట్టిగా తపర్లు కొడదాం అందరం. ఈ విద్యార్థుల పది ఒక నిమిషం విద్యార్థుల ప్రతిభను సృజనాత్మక శక్తిని బయట తీసేదే విద్య అంటే రాజన్న మీ మీద సృజనాత్మక శక్తి ఏదైనా టాలెంట్ ఏమి ఉందో దాన్ని బయట తీసేదే విద్య. ఆ విద్య నేర్పించడమే ప్రధానమైనటువంటి విధి ఉపాధ్యాయులు. నేను ఆడపిల్ల గ్రామస్తులు ఇంత మంచిగా మహిళలు వచ్చిండ్రు ఇంత మంచిగా వచ్చారు నేను చాలా సంతోషపడుతున్నా. మేము పిలిచినా రారు మా ఊళ్ళలో అయితే పేరెంట్స్ మీటింగ్ దగ్గర బతిమలాడాలి ఫోన్ చేయాలి పిల్లలు ఒకరమని చెప్పాలి మీరు రానియమని చెప్పాలి అప్పుడు వస్తారు. మన ఆడపల్లి గ్రామమే చిన్న గ్రామం ఇంతమంది ఆదరయ్యారు అక్కడ ఉన్నారు మహిళలు ఇక్కడ ఉన్నారు ఇంతమంది వచ్చారంటే నేను చాలా అప్సెట్ చేస్తున్నా చాలా సంతోషం చేస్తున్నా పడుతున్నా. నేను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోమని ఏ మీటింగ్ అని చెప్తా మీ కాలుగా నెత్తిలో పోసుకోమంట నేను ఎందుకంటే ఇంత మంచిగా మీ పిల్లల కోసం చూస్తున్నారంటే చాలా గొప్పతనం. ఇది వచ్చేటి ముచ్చట కాదు ఇది మా రాజన్నకు తెలుసు. మా రాజన్న బొంపల్లి హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు నేను దుబ్బాక జేపీటీస్గా ఉన్నా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ నెల 12న ఆదివారం హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ మరియు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హాఫ్ మారథాన్ పరుగు పోటీల్లో యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హుస్నాబాద్ ఏసీపీ సతీష్ కోరారు. ఈ నెల 12వ తారీఖు రోజు ఉదయం హుస్నాబాద్ రన్నింగ్ అసోసియేషన్ యాజ్ వెల్ యాజ్ హుస్నాబాద్ పోలీస్ ఆఫ్ సిద్దిపేట కమిషనరేట్ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ రన్ నిర్వహణ జరుగుతుంది. దీని సంబంధించి నిన్న 6th ఈవినింగ్ తోని రిజిస్ట్రేషన్ ముగిసాయి. టోటల్ గా 2037 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులోపల ఒక 1800 వరకు 5K రన్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీని సంబంధించి మా అపీల్ ఏంటంటే దీని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మీ అందరి సహకారం కావాలని కోరుతూ మీకు సమావేశం మీకు ఏర్పాటు చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ పర్టికులర్లీ ప్రెస్ ను ప్లస్ ఎలక్ట్రానిక్ మీడియా కోరేది ఏంటంటే ఇది పెద్ద ఎత్తున ప్రచారం ఇచ్చేసి ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలని మా కోరిక. గారు వస్తారు, సిపి గారు వస్తారు, ఎమ్మెల్యే గారు వస్తారు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ 10 KM 5 KM ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ప్రతి వాళ్ళకు ఉంటాయి. 3 భాగాలుగా ఉంటాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యుత్ రెవెన్యూ కార్యాలయం ఎదుట వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్టీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. విద్యుత్ నిరంతరం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున హుస్నాబాద్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో డి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. 24 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మేము ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు రండి, పొలాల దగ్గర తిరగండి, ఏ టైంలో కరెంట్ వస్తుందో అసలు అధికారులకు తెలుసాను, ఒకసారి అధికారులను అడగాలని చెప్పేసి ప్రభుత్వానికి అడుగుతున్నాం. అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో రాని పరిస్థితి ఇలా అధికారులు తెలియలేని పరిస్థితి ఉన్నది. ఇలా ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటుంది, ప్రకటనలు చేస్తుంది. అదేవిధంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పంట ఇప్పుడు వరి నాట్లు వేసి దాదాపు 4 రోజులు గడిచిపోయింది. అసలు సీజను నీళ్ళు అవసరమైన పరిస్థితి ఉన్నది కాబట్టి నిరంతరం విద్యుత్ సరఫరాని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరెంటు సరైన టైంలో ఇవ్వకపోవడం వల్ల, రాత్రి వేళలో కూడా ఇవ్వడం వల్ల రాత్రి పోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు, అనేక ప్రమాదాలు గురయ్యపడుతుంది. కాబట్టి వెంటనే డే టైంలో కానీ మంచి నిరంతర నాణ్యతమైన విద్యుత్ను సరఫరా అని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఈ గొప్ప చెప్పుకొని మాని నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా అధికారులు కూడా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనాలని మొగుళ్ళ ఐలయ్య సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకరెడ్డి సహకారంతో ఎంసీఏ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా మిరుదొడ్డి మండల కేంద్రంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంటును బీఆర్ఎస్ నాయకులు తోట కమలాకరెడ్డి సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ మొత్తం ఆర్గనైజింగ్గా మిరుదొడ్డి క్రికెట్ అసోసియేషన్ ఎంసీఏ సంబంధించినటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంటు 10 తారీఖు లోపల నమోదు చేసుకోవాలి. టీంల పేర్లను చేసుకోవాలి. మొదటి ప్రైజ్కు 20,000, రెండో ప్రైజ్కు 10,000 రూపాయలు, దాంతోపాటుగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్కు నగదు బహుమతితో పాటు మెమోంటోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి
टीम पेर नमो चुस्कोनी 17 तारीख ना फाइनल मैच उबी दाख संबंध पेर नमो चुनी क्रीडाकार क्रीडाभिमा मतलब पागोनी टोर्नमेंट विजयवंत चेयर को।